వాతావరణం ఇలాంటి పెడుతూ. ఇక ఇప్పుడు మనం అడవిలో పోతుంటాం అక్క, ఎక్కడన్నా మనకు మంచి మనసు, మనం కూడా మనుషులేమే కదా, మనకు మనిషికి నచ్చే ఒక ఏదన్నా సన్నివేశం అంటే మంచి ఒక దృశ్యం కనబడుతుంది. అయ్యా మనం ఇంత దూరం వచ్చినాం కదా ఒక ఫోటో తీసుకుందామని మనకు ఉండదు అంటే. అయ్యా ఎందుకు ఇప్పుడు నేను ఫోటోలు మోస్తే ఇంకా ఫోటోలే మోసుకుంటూ పోతామా? వాళ్ళ నాయకులు వాళ్ళు కొంతమంది గరిత ఇట్లా తిప్పిపోతే అది పెద్ద పోస్ట్, లేకుంటే ఒక్కరికి ఏదో మందు బామేసి ట్విట్టర్ లేదా పోస్ట్ చేసిన తర్వాత ఒక మెడిసిన్ పంపితే అది ఒక పెద్ద పోస్టింగ్ చేస్తుంది అంటే. మేము నాకు అనిపించింది, అరే నేను అడవి బిడ్డను ఆదివాసి బిడ్డను కాబట్టి రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అంటే మనం పోయేది కూడా, మనం పోయేది కూడా ఒకప్పుడు మా లాంటి వాళ్ళకి అందరూ సాధినటువంటి ఊర్లు, అంటే వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తుంటే వాళ్ళు కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకుని పడుతున్నారు. అలాంటి ప్రజలు మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు, కబురు చేస్తున్నారు లేదా తెలియజేస్తున్నారు అండి ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు. జిల్లా కాకుండా పక్కగా ఇవన్నీ ఒకప్పుడు తిరిగినాం కాబట్టి మనం వాళ్ళను ఒకసారి ఈ కష్టకాలంలో కలవాలని మనం ఇటు వచ్చినాం. కానీ ఇది తెలియదు, అక్కడ కూర్చొని రోజు కౌంటరు ఈ మెసేజ్ పెట్టడము, లేకుంటే యాక్షన్ 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 ఈ 42 ఇప్పుడు మా వాళ్ళ వాళ్ళకి అట్లా అనుకుంటే నేను కూడా చూస్తున్నా కదా, వాళ్ళు కూడా వచ్చి ఒకరోజు చూస్తే కనీసం వీడు ఒక ఊరు ఉన్నదాన్ని ఎవరికన్నా తెలుసా? ఇది 40 కుటుంబాల కోసం పొద్దున్నే 5 గంటలు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మీ జిల్లా కాదు, మీ కాన్స్టిట్యూన్సీ కాదు, మీరేది కాదు, మీకు సంబంధం లేదు. ఏంటంటే ఇలాంటి వాళ్ళ పరిస్థితి తెలియజేసుకోవాలి మనం, రేపు గవర్నమెంట్ కూడా దృష్టి తీసుకోవాలి. ఇది వాళ్ళు ఖచ్చితంగా మనసున్న వాళ్ళు నిజంగా తెలిసిన వాళ్ళు అయితే ఇది తెలుసుకోవాలి, వచ్చి వాళ్ళు కూడా ప్రయాణం చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇట్లాంటి ఊళ్ళకి మంచి ఏదైనా చేయాలన్న ఉద్దేశం అన్న ప్రయాణమే తాపకండి అక్క. వచ్చేటప్పుడు అంట ప్రాణులు రాడు, మీకు ఛాయాచిత్రం తెలుసంటే మీరు పోతేనే ఉండండి, మీ సంకల్పం గొప్పది, పోతేనే ఉండండి. ముందు చేసే ప్రసక్తే చేయకండి, ముందు పోండి. బాధేంటే అరే మేము చేస్తాం, అమ్మ పెట్టదు అడక తినని లేదు. ఇందాక మనం ఒక పల్లెలో పోతా వాళ్ళకు 40 కిలోమీటర్ల దూరం అంటే ఏ ఊరు అన్నది? మొట్లగూడెం దగ్గర, అది ఇల్లెందు కాన్స్టిట్యున్సీ, టేకులగూడెం, టేకులపల్లి మండలం. మనం ఇటు ఈ ఊరికి వస్తుంటే కదా, అలా తక్కువ చూసి వాళ్ళ పరిస్థితి చూసి మనం ఆపి ఇచ్చేసినాము. 40 కిలోమీటర్ల దూరంలో పోయి బియ్యం తెచ్చుకోవాలంట. సరే నా నియోజకవర్గం సమస్యలు నేను చెప్తే అట్లా అన్నారు, అది ఇల్లెందు నియోజకవర్గం. ఇప్పుడు పోయేది మన పినపాక నియోజకవర్గం, ఇప్పుడు పినపాక నియోజకవర్గం, ఇల్లెందు నియోజకవర్గం మనం తిరుగుతున్నాము. మరి వాళ్ళైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలే కదా, మరి నా మీద రాయేసే బదులు చేతనైతే చేయడం. మనం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విషయంలో కరోనా టైంలో అనట్లేదు, వాళ్ళ కష్టాన్ని జనం కష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఎక్కడ కూడా మేము నెగటివ్ మాట్లాడలేదు. 1500 రాని విషయము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను. వాళ్ళు మొట్ల కూడా పోలు బియ్యం తెచ్చుకోవాలంటే 40 కిలోమీటర్లు పోవాలి, పోవడానికి కూడా వెహికల్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇట్లా మనం సడన్ గా రోడ్డు మీద పోతుంటే వాళ్ళు ఈ పరిస్థితి కనపడం కూడా మనం ఆపి ఏదో మన వంతు ప్రయాణం చేస్తాం. అట్లా చేయకుండా అక్కడ కూర్చొని వాట్సాప్లలో మెసేజ్ అయినా ఏదో ఈ 40-42 డిగ్రీల ఎండలో నాకు అంత అవసరం. కాకపోతే నా నేపథ్యం అది, నా మనసు అది, నా కన్న ముందట కష్టపడుతున్నారు జనాలు, వాళ్ళకి ఏదో ఒక భరోసా ఇవ్వాలి. ఎన్నడూ ఎమ్మెల్యేలు పోలేదు, ఎంపీలు పోలేదు, ఎవరు పోనటువంటి ఊర్లలో కూడా మన యొక్క సహకారం అందాలి అనే ఉద్దేశంతో మేము చేస్తానని తప్ప, ఇదేదో చితక్క పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. పేరు తెలిసి కొత్తగా అదనంగా నాకు ఉదాహరణకు ఇప్పుడు అదనంగా ఏమో పదవి వచ్చేది ఏం లేదు. ఇప్పుడు నా నియోజకవర్గంలో నా ప్రజలందరికీ నేను తెలుసు కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటే కొద్దిగా బాధ అనిపిస్తాయి. కానీ ఒకరిద్దరు ఏదో కుసోని మురుగటం కోసం కాదు, నా జనాలు వేరు, నా లక్ష్యం వేరు కాబట్టి తప్పకుండా ముందు పోండక్క. మీరు వచ్చేదాన్ని వస్తారు ఇంతవరకు ఎవరు రాలే ఎమ్మెల్యే? ఎప్పుడు రాలే ఎమ్మెల్యే? ఆళ్ళపల్లి ఎమ్మెల్యే కాదు, ఎవరు రాలేదు. సరే రామ్ 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 ఫోన్ నెంబర్ రాసియండి అమ్మాయి, ఫోన్ నెంబర్ అందరు పంచుకోండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను కలెక్టర్ తోటి కూడా మాట్లాడి డాక్టర్లు కూడా వచ్చేటట్టుగా చెప్పండి.